1988లో స్థాపించబడి 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన విద్యా సంస్థ సంజీవ్ సర్స్ శ్రీ సరస్వతి విద్యా విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గాజువాక. శ్రీ సరస్వతి విద్యా విహార్ వ్యవస్థాపకులు సంజీవ్ సార్తో ఇవాళ మనం ఉన్నాం. సంజీవ్ సార్, చిన్నప్పటి నుంచి ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు, దాని స్కూల్ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు స్కూల్ అభివృద్ధి కార్యక్రమాలు అడిగి తెలుసుకుందాం. మాస్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీరు ఎక్కడ జన్మించారు, మీ తల్లిదండ్రుల గారి పేరు, మీ చైల్డ్హుడ్ ప్రదేశం, ఎడ్యుకేషన్ కోసం చెప్పండి సార్. నేనైతే విశాఖపట్నం జిల్లా యలమంచిల తాలూకా వేమగిరి అనే గ్రామంలో జన్మించడం జరిగింది. అక్కడ మా చైల్డ్హుడ్ స్టడీస్ అయితే మాత్రము ఓన్లీ ప్రైమరీ వరకే ఉంది, ప్రైమరీ స్కూల్. ఆ తర్వాత ఏంటంటే మా పక్కనే ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్కి వెళ్ళాం, సైతారిపేట అనే ఊరు. అక్కడేమో 6th 7th చదివాను. ఆ నెక్స్ట్ ఎస్ రాయవరం హై స్కూల్ 8th 9th 10th అక్కడ చదివాను అన్నమాట. ఆ తర్వాత ఇంకా మరి ఇంటర్మీడియట్ అంతా యలమంచిలి, డిగ్రీ వైజాగ్ ఏవియన్ కాలేజ్. ఇది చైల్డ్హుడ్ తాలూకు స్టడీస్ అని. సార్, ఇక్కడ నా అమ్మగారి పేరు, నాన్నగారి పేరు, వాళ్ళు వాళ్ళేం బాగా చదువుకున్నారు, రైతులా? మా అమ్మగారు మా నాన్నగారు అంటే అసలు అన్ఎడ్యుకేటెడ్. మా ఫ్యామిలీలో ఫస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నేను మాత్రమే, వాళ్ళిద్దరూ అన్ఎడ్యుకేటెడ్. మాది ఒక స్మాల్ ఫార్మర్ ఫ్యామిలీ. మీరు ఫార్ అంటే ఒక రైతు కుటుంబం అయి ఉండి ఇంత చదువు చదువుకోవడానికి గల కారణాలు నాన్నగారి తాలూకు ప్రోత్సాహం, అమ్మగారి తాలూకు ప్రోత్సాహం, బోత్ మదర్ అండ్ ఫాదర్. ఎలాగైనా మేము నలుగురు బ్రదర్స్ మేం, ఆ నలుగురు బ్రదర్స్లో ఒకరిని చదివించాలని వాళ్ళ ఉద్దేశం. మిగతా వాళ్ళు వ్యవసాయం చేయాలి, వ్యవసాయం చేయకపోతే మాకు అది లైవ్లీహుడ్ ఉండదు. అందుకని ఒకరిని చదవమని అనుకుంటే ఎవరో ఒకరు అనుకుంటే అప్పుడు నన్ను సెలెక్ట్ చేశారనమాట. నన్ను సెలెక్ట్ చేసి చదివించారు అనమాట. ఎలాగని అంటే జీవితంలో ప్రతి ఒక్క ఒక అంబిషన్ ఉంటుంది, అంటే డాక్టర్ అవ్వాలి, లేకపోతే కలెక్టర్ అవ్వాలి, లేకపోతే పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని. అంటే అలాంటి అంబిషన్ మీకు, అసలు మీ అంబిషన్ ఏంటండి? ఈ అంబిషన్స్ అంటే లేవు, కానీ ఇంజనీరింగ్ చేయాలని ఉండేది ఒకటే మాట అంతే. అందుకని అది పెద్ద అంబిషన్గానో దేనిగా ఉండేది కాదు. ఆ తర్వాత నాకేంటైందంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను. డిగ్రీ జాయిన్ జాయిన్ అయిన మూడు నెలల్లోనే నాకు హిందుస్థాన్ షిప్ యార్డ్లో ట్రైనింగ్ వచ్చింది, అప్రెంటిస్ ట్రైనింగ్ వచ్చింది. ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తూ ఆ ఏవియన్ కాలేజ్లో నైట్ కాలేజ్కి జాయిన్ అయ్యి నా డిగ్రీ అలా కంప్లీట్ చేశాను. ఇది కూడా ఒకేసారి అయిపోయింది, డిగ్రీని అప్రెంటిస్ కూడా ఒకేసారి అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నాకేంటంటే ట్యూషన్స్ చెప్పేవాడిని. ఆ ట్యూషన్స్ కూడా చాలామంది నేను చెప్పిన విధానానికి అట్రాక్ట్ అయిపోవడం, అందులో నేను మ్యాథ్స్ చెప్పడం వల్ల ఏంటంటే మరీ దగ్గర అయిపోవడం అన్నీ జరిగాయి అన్నమాట. దానివల్ల ఒక ప్యాషన్ డెవలప్ అయింది, టీచింగ్ మీద ఒక ప్యాషన్ డెవలప్ అయింది. ఆ డెవలప్ అయిన తర్వాత ఏంటంటే ఒక స్కూల్లో వర్క్ చేశాను నేను. ఆ స్కూల్లో చేసిన తర్వాత చేసిన ఒక 6 నెలలకే ఇంచుమించుగా నన్ను స్కూల్కి ఇన్ఛార్జ్ చేశారు. అంటే నా ప్యాషన్ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఈయనైతే బాగా ఈయన పద్ధతుల్లో బాగానే ఉన్నాయని చెప్పేసి అది నాకు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ నుంచి నాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అనమాట. అక్కడ సరిగా లేదు యాక్చువల్గా అయితే, మన మనలతో సలహా ఇద్దామన్నా సరే పాటించేవాళ్ళు కాదు. ఏ సలహా స్కూల్ డెవలప్మెంట్ కోసం ఏది చేద్దామన్నా పాటించేవాళ్ళు కాదు. అలా కింద మీద లోపలే సతమతం అయిపోతున్నాను యాక్చువల్గాను. ఈ సతమతమైన దీంట్లో మనమే ఒక స్కూల్ పెట్టవచ్చు కదా అని ఆలోచన ఫ్లాష్ అయింది, అంతే. ఇంకా అంతకంటే ఏమీ లేదు. అందువల్ల ఏంటి, ఒక్కడే పెట్టలేను, ఒక్కడి వల్ల అవ్వదు అది, ఒక ఇద్దరు ముగ్గురు కలిసి పెట్టాలని నిర్ణయించాము. నిర్ణయిస్తే మా ఫ్రెండ్ ఒక అతను, నేను ఎప్పుడైతే స్కూల్ పెడదామా అని ఎప్పుడైతే మూమెంట్ ఇచ్చానో అడిగానో ఇమీడియట్గా పెట్టేద్దామన్నాడు. పెట్టేద్దామంటే ఫార్వర్డ్ అయిపోయాం అనమాట. ఒక స్కూల్ మీరు పెట్టిన తర్వాత అంచెలంచెలుగా, అంటే శ్రీహరిపురంలో స్టార్టింగ్ పెట్టారు, దాని తర్వాత కూడా గాజువాక, ఇప్పుడు దీన్ని ఎక్స్టెన్షన్గా నర్సీపట్నం పెట్టారు. ఇలా దబదబా ఇలాగ ఎక్స్టెన్షన్ చేసుకెళ్తున్నారు కదా, ఈ ఎక్స్టెన్షన్లో మీ కృషి ఏంటి,
ఎందుకు ఇంత కృషి అంటే ఏమీ కాదు. కాకపోతే ఏంటంటే ఒక స్కూల్ పెట్టు 1988 స్కూల్ పెట్టడం ఏంటి, 1988 మే ఫస్ట్ స్కూల్ ఓపెన్ చేసాం. జవహర్ నగర్లో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ తీసుకొని దాంట్లో కొంత సైట్ ఉంటే ఆ సైట్లో ఒక తాటాకులు షెడ్ వేసి ఆ షెడ్లో దాంట్లో నడిపామన్నమాట. అలాగా అంచెలంచెలకు ఫస్ట్ 325 స్టూడెంట్స్తో పెట్టాము. ఆ తర్వాత అది ఏమైందంటే ఎవ్రీ ఇయర్ 200, 250, 300 ఇలా పెరుగుకుంటూ వచ్చేదన్నమాట. అలా పెరుగుకుంటూ వచ్చేసి ఆ ఒక రెసిడెన్షియల్ బిల్డింగే కాకుండా 5 రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి విస్తరించింది. అప్పుడు ఏంటంటే మాకు కొంచెం ఇబ్బంది లోపల ఏంటంటే 5 బిల్డింగ్లు తిరగవలసి వచ్చేది, చాలా ఇబ్బందిగాను. దట్ అవన్నీ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, అవి రెంటెడ్ బిల్డింగ్స్. ఎంతకాలం ఈ స్ట్రెంగ్త్ అంత స్ట్రెంగ్త్ అప్పటికే 1400-1500 అయిపోయింది. అయిపోతే ఇంకెంతమంది పిల్లల్ని ఎక్కడ పెడతామని చెప్పేసి వి సెర్చ్ ఫర్ ఒక మన మా సైట్ కొందామని డిసైడ్ చేసుకున్నాము. డిసైడ్ చేసుకొని ఒక సైట్ కొన్నాము అక్కడ జవహర్ నగర్లోనే కొనేసి అందులో ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. దాని మీద ఒక పార్షియల్ స్ట్రెంగ్త్ అంటే హై స్కూల్ స్ట్రెంగ్త్ని అక్కడికి షిఫ్ట్ చేయగలిగాము. ఇంకా సగం స్ట్రెంగ్త్ ఇంకా రెసిడెన్షియల్ బిల్డింగ్స్లోనే ఉంది. ఇది అయిన తర్వాత ఏంటంటే కంటిన్యూగా అలాగా 1992 ఈ బ్రాంచ్ పెట్టామన్నమాట. గాజువాబాద్ మీరు శ్రీహరిపురంలో బ్రాంచ్ ఒక స్కూల్ పెట్టారు, డెవలప్ చేశారు, అది సరిపోద్ది కదా. అసలు గాజువాబాద్ కూడా పెట్టాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? గాజువాబాద్ ఏంటంటే అప్పుడు డెవలప్ అయిపోతుంది ఒకటే ఒకే ఒకేసారి. మాకు మనకు శ్రీహరిపురం అంటే లిమిటెడ్ ఏరియా, దాంట్లో ఇంకా బ్యాక్ ఎక్కువ పెట్టడానికి కూడా ఉండదు. గాజువాబాద్ డెవలప్ అవుతుంది కదా, గాజువాబాద్లో ఒక బ్రాంచ్ పెడితే అది వ్యాస్ట్ ఏరియా అనే ఉద్దేశం పెట్టాం. ఇది కూడా పెద్ద పెద్ద అంబిషన్స్తో మాత్రం కాదు, మామూలుగా బ్రాంచ్ ఓపెన్ చేయాలి చేస్తాం అంతే. 1992 పెట్టాము. ఆ 1992 మా మిస్సెస్ ఇక్కడ చేసేవారు, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్గా చేసేవారు. ఒక స్కూల్ రన్ చేయడమే చాలా కష్టం, అలాంటిది మీరు ఒకటి స్థాపించి మళ్ళీ గాజువాబాద్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అసలు దీన్ని రన్ చేయడానికి దానికి కష్ట నష్టాలు ఎలాగుంది? మిగతా స్కూల్లో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మీ స్కూల్ సక్సెస్ అవడానికి కారణం ఏంటి? అలాగేమి లేదు, ఈ అంబిషన్తో పెడితే ఏదైనా డెవలప్ అయిపోద్ది అని. ఇది అంటే మనము స్కూలు పెట్టిన తర్వాత పిల్లల జీవితాలను మనం తీసుకొని తెచ్చుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం ఎప్పుడు వర్క్ చేయడానికి తెచ్చేసుకోవాలి. అంటే నా మోటో, మెయిన్ మోటో ఏంటంటే స్కూల్లో పిల్లలు జాయిన్ అయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో చదువు లేకుండా స్టూడెంట్ బయటికి వెళ్ళకూడదు, మెయిన్ అది. స్టూడెంట్ ఎప్పుడైతే బయటకి చదువుతో బయటకు వెళ్ళాడో వాడికి మనం గుర్తుండిపోతాము, వాడి భవిష్యత్తు కూడా బాగానే ఉంటుంది. అది మా తాలూకు మెయిన్ మోటో. అందువల్ల ఎలాంటి స్టూడెంట్ వచ్చినా సరే ఏదో విధంగా సాయంత్రం పొద్దుట ట్యూషన్ చెప్పి అది చెప్పి ఇది చెప్పి వాళ్ళని డెవలప్ చేసేసేవాళ్ళం. మీరు నేనే కాకుండా నా కో టీచర్స్ని వీళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకొని వీళ్ళకి ఈ స్టూడెంట్ బ్యాక్ వర్డ్ ఉన్నాడు, వీళ్ళేమో కొంచెం మరి జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉంది, వీడికి అవసరమైతే సాయంత్రం పొద్దుటే కూడా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాను, నేను మాట్లాడి వాళ్ళకి మనకు చదువు చెబుదామని చెప్పేసి పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేశారు. మేము అలాగే చేసుకెళ్ళిపోయాం. ఆటోమేటిక్గా ఏంటైంది, త్రీ ఫోర్ ఇయర్స్ అయ్యేసరికి మాకు స్కూల్ నడపడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఈజీ అంటే వీ కెన్ రన్, ఇలా చేస్తే ఏదైనా చేసేయచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవడంతో గాజువాబాద్లో స్విచ్ ఆన్ అయ్యాం. సార్, గవర్నమెంట్ స్కూల్ చూసుకోండి, ప్రైవేట్ స్కూల్ చూడండి. గవర్నమెంట్ స్కూల్లో మీరు చదివారు, అది స్వసిద్ధంగా వాళ్ళ క్లాసెస్ చెప్తారు, ఆ ఎడ్యుకేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రైవేట్ స్కూల్కి వచ్చేసరికి ప్రతి విద్యార్థికి బట్టి పట్టించే విధంగా ఆ పిల్లల మీద యాజ్ అంటే ఈ టీచర్స్ కానీ యజమాని కానీ ప్రెజర్ పడతారు, ఎందుకంటే సో ర్యాంక్స్ కోసం ఫస్ట్ క్లాస్ రావాలని. అటువంటి టీచింగ్ మీ స్కూల్లో ఉందా? అయితే జనరల్గా మీరు టీచింగ్ చేస్తున్నారు? జనరల్గా అంటే కాదు, మరీ స్టూడెంట్ అర్థం చేసుకోలేని పక్షంలో ఉన్నప్పుడు బట్టి పట్టడం కూడా ఒక పద్ధతే. అది బట్టి పట్టడం కూడా పద్ధతి. అట్లీస్ట్ ఒక ఏజ్ వచ్చే వరకు వీడు అలా పట్టినట్లయితే పాస్ అయిపోతాడు. అది పాస్ అయిపోయిన తర్వాత వాడికి అర్థమైపోద్ది నేను ఏం చేశాను అనేది. ఆ చేసిన అర్థమైపోతే ఆ స్టూడెంట్ ఎలాగైనా డెవలప్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. ఎందుకంటే మేము పెట్టింది ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం అనేది మన మదర్ టంగ్ కాదు, ఇట్ ఈస్ ఏ ఫారిన్ లాంగ్వేజ్. ఆ ఫారిన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకొని ఆ అప్రాప్రియేట్గా మాట్లాడడం కానీ అప్రాప్రియేట్గా రాయడం కానీ జరగాలంటే వాడు కొంతవరకు ఆ పదాలను బైహార్ట్ చేసి వాడు లోపల పెట్టుకోగలగాలి. పెట్టుకున్నప్పుడే వాడు ఏదైనా రాయగలడు, చదవగలడు, చేయగలడు. అప్పుడేది
లేకపోతే అవ్వదు. అందువల్ల ఏంటంటే ఆ పద్ధతి కొంతవరకు ఉపయోగిస్తాము. కాకపోతే మేము చేసేది ఏంటి, మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏంటంటే అర్థం చేసుకునే రాస్తారు మా దాంట్లో. కాకపోతే మేము ఎక్కువ వర్క్స్ చేయడం వల్ల గవర్నమెంట్ సిస్టంలో ఒకటి ఉంది, యాక్చువల్గా రిమీడ్ బాగా చదవలేని స్టూడెంట్స్కి, పేరెంట్స్ సపోర్ట్ లేని స్టూడెంట్స్కి వాళ్ళు ఏమీ చేయలేరు, వదిలేస్తారు. కానీ మేమైతే అలా వదలదు. రిమీడియల్ క్లాసెస్ ఉన్నాయి. రిమీడియల్ క్లాస్ అంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కానీ బిఫోర్ స్కూల్ అవర్స్ కానీ వాళ్ళకి కొంచెం వర్క్ చేసి, ట్రెడిషనల్గా వర్క్ చేసి చెప్పాలి. అది మేము చెప్పడం వల్ల ఏంటంటే మేము ముందుకు వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా. వాళ్ళు పిల్లలు కూడా ముందుకు తీసుకెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మాది ఆటోమేటిక్గా ఆల్ ఇన్ వన్. మేమన్నీ మేమే అంటే సైట్ కొనుక్కోవడం మేమే కొనుక్కోవాలి, స్కూల్ బిల్డింగ్ కట్టుకోవాలి, టీచర్స్ని అపాయింట్ చేసుకోవాలి, వాళ్ళు మంచిగా చెప్తున్నారో లేదో డే టు డే చూసుకుంటాం మేము. ఇవన్నీ మా సొంతంగా చూసుకుంటాం కాబట్టి వాళ్ళకి మాకు చాలా తేడా ఉంటుంది. యాక్చువల్గా సంజయ్ సార్ ఒక విషయం చెప్పండి, ఎడ్యుకేషన్ విషయంలో మీరు చెప్పింది 100కి 100 రూపాయలు, ఓకే దానికి తప్పు పట్టేది లేదు. కానీ మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు లేదు మన తర్వాత తర్వాత కానీ, ఇప్పుడు ఇంగ్లీష్ భాష ఈ పిల్లలకు నేర్పడంలో తెలుగు భాష నెగ్లెక్ట్ జరుగుతుంది, రాబోయే రోజుల్లో తెలుగు అంతరించిపోయే అవకాశం ఉంది అన్నది తెలుగు భాషా సంఘం తాలూకు సభ్యులు కావాలని కొంతమంది పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు భాష విషయంలో మీ స్కూల్ ఎటువంటి స్టాండర్డ్స్ తీసుకుంటుంది? చెప్పాను కదా, మా స్కూల్లో అయితే మాత్రం అన్ని సబ్జెక్టులను ఒకలాగే చూస్తాం. తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా ఒకలాగే చూస్తాం. అన్ని సబ్జెక్టులో కూడా మీరు చెప్పినట్టుగా అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్లో ఉండి ఈ సబ్జెక్ట్ ఒక్కటే తెలుగులో ఉంటుంది. ఈ తెలుగులో ఉండడం వల్ల దీనికి అడిషనల్ కేర్ తీసుకొని వాళ్ళకి చెప్పి దీనికి కూడా ఎటువంటి లోటు లేకుండా చేస్తాం. తెలుగు చెప్పడం వల్ల, తెలుగులో వాళ్ళని ఆ భాషలో కొంచెం డెవలప్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే భావోద్రేకాలన్నీ కూడా స్టూడెంట్కి అర్థం అవుతాయి. ఆ అర్థమైంది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అడు జీర్ణించుకొని అడు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే తెలుగును నెగ్లెక్ట్ చేసేస్తే, మాతృభాష నెగ్లెక్ట్ చేస్తే అసలు అదర్ లాంగ్వేజెస్ కూడా అంత ఫెచ్ కాలేడు స్టూడెంట్. అంటే ఇంగ్లీష్ అయితేనే బాగా చదువుకున్నట్టు లెక్క బయటపోయి బతకవచ్చు, అది రిచ్గా ఉన్నారని ఆలోచి ప్రతి ఒక్కరు రిచ్గా ఆలోచిస్తున్నారు. దానికి నాకు నేనైతే మీరు అడిగిన క్వశ్చన్కి ఏమంటే, నేను తెలుగు మీడియం నుంచి వచ్చిన వాడినే కదా, నేను గవర్నమెంట్ స్కూలే చదివాను. మరి స్టడీస్ అంతా అప్ టు ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియమే. ఆ తర్వాత డిగ్రీలో మాత్రం ఇంగ్లీష్ మీడియం తీసుకొని ఎందుకు మనం చేయలేమని దీంతో చేసాం. ఆటోమేటిక్గా మేము డెవలప్ అయ్యాం కదా. మేమే కాదు, మా జనరేషన్ అంతా కూడా ప్రతి కాన్వెంట్స్ ఎక్కడున్నాయి, మేము వచ్చిన తర్వాత పెట్టాం ఇవి. ఆ ముందంతా కాన్వెంట్స్ లేవు కదా వీని. సో అప్పుడు మరి ఇప్పుడు రూల్ చేస్తున్న వాళ్ళందరూ రాలే కదా, ఇప్పుడు ఆఫీసులో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ రాలే కదా, ఇంగ్లీష్లో లెటర్స్ రాస్తున్న వాళ్ళు రాలే కదా, కమ్యూనికేషన్ ఇస్తున్న వాళ్ళు అదే కదా. సో తెలుగు భాషని నెగ్లెక్ట్ చేయవలసినంత అవసరం లేదు. ఇంగ్లీష్ భాష రావాలంటే తెలుగు భాషను నెగ్లెక్ట్ చేయవలసినంత అవసరము ఎక్కడా లేదు. మేము దాని తాలూకు మాతృభాష తాలూకు ఇంపార్టెన్స్ మేము తెలుస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మేము ఆ మిస్టేక్ చెయ్యం అసలు. అంటే తెలుగులోని మీరు ఇంగ్లీష్లో ఎలాగైతే ఎస్సీ రైటింగ్స్ అయ్యి కండక్ట్ చేస్తారు, తెలుగులో కూడా ఎస్సీ రైటింగ్స్ అయ్యి కండక్ట్ చేసి వాళ్ళ భాషను డెవలప్మెంట్ కోసం ఏమైనా మీరు చర్యలు చేపడుతున్నారు? త్రీ లాంగ్వేజెస్లో కూడా చేస్తాము మేము. అదొకటి చేస్తాము. తర్వాత ఇంకా హ్యాండ్ రైటింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. అది చేసేటప్పుడు 3 భాషల్లో కూడా హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ ఇస్తాం మేము. పిల్లలకి ఎక్కువగా దృష్టి అంటే వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్ కావాలంటే వాళ్ళకి మైండ్ సెట్ ఏ విధంగా చేస్తే బాగుంటుందని మీరు దాని మీద ప్లానింగ్ చేస్తున్నారు? ప్లానింగ్ అంటే అప్పటి రాజు గారు ఏంటుంది, ఇప్పుడు స్టూడెంట్ సెకండరీ లెవెల్లో బాగా చదవడం, ఫ్లూయెంట్గా చదవడము, రాయడము తప్పులు లేకుండా రాయడము, తర్వాత ఏంటంటే వాడు చెప్పింది అవగాహన చేసుకోవడము, అవగాహన చేసుకుంటే అదొక నేచర్, అది చెప్పింది అవగాహన చేసుకోవడము, అంతవరకు నేర్పిస్తాం అది. ఆ తర్వాత అనేది ఫర్దర్ స్టడీస్లో హయ్యర్ క్లాసెస్లో సబ్జెక్టు దాని తాలూకు గ్రోత్ అంతా వాడికి అర్థమైపోతుంది. 10th క్లాస్ స్టూడెంట్స్ స్టాండర్డ్స్కి ఎగ్జామ్స్కి ముందు ఎటువంటి వాళ్ళకి మార్గదర్శకాలు ఇచ్చి ఎగ్జామ్స్కి రెడీ చేస్తున్నారండి? జనరల్గా ప్రతి స్కూల్ కూడా, మేమే కాదు గవర్నమెంట్ స్కూల్ కూడా అంతే, తర్వాత మన అదర్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఎవరు సిస్టమ్ వాళ్ళు ఫాలో అవుతారు. గవర్నమెంట్ అయితే ఏంటంటే వాళ్ళు
గవర్నమెంట్ చెప్పిన సిస్టమ్ ఫాలో అవుతారు. మేమైతే మేము అవి ఫాలో అవుతూ దానికి ఇన్వెక్షన్ టు దట్ ఏంటంటే ఇంకా ఏం చేయాలని ఆలోచించి చేస్తాం. వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతారు. అందరూ రిజల్ట్ టాప్ రిజల్ట్ తీసుకురావడం కోసమే మెయిన్ మోటో అందరిది కూడా. నేనైతే చేసేది వాళ్ళందరినీ నేను చూసి చెప్పలేను కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతారు. సో అందరి మనం చూడలేం కాబట్టి మాకు తెలియదు, పూర్తిగా తెలియదు కాబట్టి. కాకపోతే మేమైతే ఏం చేస్తామంటే మే లాస్ట్ వీక్లోనే 10th class సిలబస్ స్టార్ట్ చేస్తాం. మే లాస్ట్ వీక్లో సిలబస్ స్టార్ట్ చేసి అది నవంబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేస్తాం. ఆ నవంబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసేది అక్కడి నుంచి రివిజన్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. రివిజన్ టెస్ట్లు అంటే ఏంటి, ఒక సబ్జెక్ట్ 4 భాగాలు చేస్తాం. ఒక్కొక్క సబ్జెక్ట్ని 4 భాగాలు చేసి ఒక్కొక్క భాగానికి టెస్ట్ కండక్ట్ చేస్తాం. ప్రతిరోజును ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పని ఇలా 4 భాగాలు టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి 2 grand tests చేస్తాం. 2 grand tests అంటే మొత్తం టోటల్ సిలబస్ మీద, 2 grand tests అంటే మొత్తం టోటల్ సిలబస్ మీద చేస్తాం. అవి చేసి ఆ తర్వాత ఏం చేస్తాము అంటే దీన్ని ఏంటంటే పబ్లిక్ పరీక్ష ప్రిపరేషన్, స్టూడెంట్ పబ్లిక్ పరీక్షకి ప్రిపరేషన్ చేస్తున్నాం. అంటే ఎంత టైంలో రాస్తున్నాడు, ఎలా రాస్తున్నాడు, నీట్గా హ్యాండ్ రైటింగ్ ఉంటుందా లేదా, హ్యాండ్ రైటింగ్ లేకపోతే ఏం చేయాలి, అది మంచి హ్యాండ్ రైటింగ్ రావాలి అంటే. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ అనేది వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఎగ్జామినేషన్లో, వైటల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. సో అది ఆ హ్యాండ్ రైటింగ్ కోసం కొంచెం వర్క్ చేస్తాము. దాంతోపాటు 2 grand tests ఎందుకంటే మొత్తం సిలబస్ మీద టెస్టులు చేస్తాము. ఇవన్నీ ఎనాలిసిస్ చేస్తూ ఉంటాం. ఈ సో మనం ఇచ్చే పేపరు 90% ఆఫ్ ది క్వశ్చన్స్ ఈ టెస్టుల మీదే ఆధారపడతాయి, ఈ టెస్టులలోనే వస్తాయి మాకైతే. మేము చెప్పేది ఆ టెస్టులు చూసుకున్న తర్వాత 2 hope exams కండక్ట్ చేస్తాం. ఒకటి గవర్నమెంట్ పేపరు, ఒకటేమో మా ఓన్గా తయారు చేసి పెడతాం. దానివల్ల ఏంటంటే స్టూడెంట్ అసలు ఎగ్జామినేషన్ అంటే చాలా ఈజీగా రాసేయడానికి ప్రిపేర్ అవుతాడు అన్నమాట. ప్రిపేర్ అయిపోయి ఉంటాడు. ఎగ్జామినేషన్ డేస్లో మాత్రము ఒకసారి లేజర్గా అన్ని చూసుకుంటూ ఈ పేపర్లన్నీ రిఫర్ చేసుకుంటూ చేస్తాడు. దానివల్ల మాకు వచ్చే రిజల్ట్ ఏంటంటే మోర్ దెన్ 65-70% స్టూడెంట్స్ 500 and above మార్క్స్ వస్తాయి. మోర్ దెన్ 60-70%. ఆ తర్వాత కూడా 1st class ఉంటారు, కానీ లాస్ట్కి వచ్చేసి వాళ్ళు ఎలాంటి 4-5 members ఉంటారు. వాళ్ళు సరిగా స్కూల్కి రాని వాళ్ళు, సిక్ పర్సన్స్ అయ్యి ఉంటారు అన్నమాట. అది ఎప్పుడు రిజల్ట్ మాత్రం సెంట్ పర్సెంటే ఉంటుంది. సెంట్ పర్సెంట్ దృష్టిలో పెట్టుకొని మీరు సక్సెస్ కోసం పిల్లల్ని 24 గంటలు చదివిస్తూ ఉంటారు. అయితే పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాను కానీ ఒక ఎడ్యుకేషన్ ఒకటే కాదు కదా, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ స్పోర్ట్స్ కానీ విజ్ఞానయాత్ర కానీ ఇటువంటి కార్యక్రమాలు మీ స్కూల్ తరఫున చేస్తూ ఉంటారా, ఇప్పుడు దాకా ఏంటో చేస్తారు? కల్చరల్కి వచ్చినట్లయితే కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఎప్పటికప్పుడే కండక్ట్ చేస్తాం. అంటే మేము దాన్ని ప్రత్యేక మాకు ఆడిటోరియం అని ఒకటి పెట్టుకున్నాం, ఏసీ ఆడిటోరియం. అది దాంట్లో రిహార్సల్స్ చేయిస్తూ అప్పుడప్పుడు చిన్న చిన్న అకేషన్స్ వస్తాయి కదా. ఆగస్ట్ 15 ఉంది. ఆగస్ట్ 15 అంటే ఇట్ ఈస్ చాలా గ్రాండ్గా చేస్తాం, మామూలుగా కాదు. అంటే బ్యాండ్ పార్టీ ప్రిపేర్ చేస్తాము, మా హౌసెస్ స్టూడెంట్స్ హౌసెస్గా డివైడ్ చేస్తాం కదా, ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క మార్చింగ్ చేస్తారు. ఇవి తర్వాత ఏంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆఫ్ 15 days కంటిన్యూగా కండక్ట్ చేస్తాము. ఇట్ ఈస్ ఎ గ్రాండ్ ఫంక్షన్ యాక్చువల్లీ. ఆ ఫంక్షన్ చేస్తాము. అది అయిన తర్వాత ఏంటంటే చిల్డ్రన్స్ డేకి ఒకటి ఫెస్ట్ కండక్ట్ చేస్తాము. ఆ తర్వాత ఇంకా చిన్న చిన్నవి ఈ పొంగల్ హాలిడేస్లో పొంగల్కని విజయదశమి అని ఇవన్నీ ప్రైమరీ చిల్డ్రన్కి ఏమో యాక్టివిటీస్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజులు ఇచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటాము. లాస్ట్ ఫైనల్గా వచ్చేసరికి ఏంటంటే పిక్నిక్స్ ఒకటి కండక్ట్ చేస్తాం క్లాస్ వైజ్. ప్రైమరీ వాళ్ళకి వాళ్ళకి వచ్చే ప్రైమరీ వాళ్ళకి వచ్చేసరికి ఏవో పిక్నిక్స్ చిన్న చిన్న ఏరియాలో కండక్ట్ చేస్తాము. మొన్న అయితే 6-8 బీచ్ తీసుకెళ్ళి సబ్మెరీన్ ఫ్లైట్ మ్యూజియంస్ చూపించాము. నిన్నే 10th class తీసుకుని వెళ్ళి ఇక్కడ సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏంటంటే ఫుల్లీ ఆటోమేటెడ్ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీని ఆటోమేటెడ్గా రోబోటిక్స్తో ఎలా నడపాలి అనే విషయాన్ని చూపించడం జరిగింది. రేపు 2 మన 9th కూడా అక్కడ తీసుకెళ్తాం. ఇవి ఎవ్రీ ఇయర్ ఉంటాయి, ఇవన్నీ ఎవ్రీ ఇయర్ ఉంటాయి. ఫైనల్గా ఫేర్వెల్ కండక్ట్ చేస్తాము. ఎల్కేజీ కిండర్ గార్డెన్ స్కూల్కి అయితే గ్రాడ్యుయేషన్ డే చేస్తాం. గ్రాడ్యుయేషన్ డే చేసి యూకేజీ స్టూడెంట్స్కి కిండర్ గార్డెన్ కంప్లీట్ అయిన సందర్భంగా వాళ్ళకు మేము సర్టిఫికేట్స్ ఇచ్చి పంపిస్తాం అన్నమాట.
అంటే స్కౌట్ అండ్ గైడ్స్ ఎన్సిసి వీటిలో ఏమైనా సాటిస్ఫాక్షన్ ఉందా? గ్లోబల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తోటి మాది రికగ్నైజ్డ్ ఆల్ ఇండియా గ్లోబల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తోటి మాది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. ఎవ్రీ ఇయర్ వాళ్ళకి స్కౌట్ మాస్టర్ ఉంటారు, ఆ స్కౌట్ మాస్టర్ వీక్లీ 2 క్లాసెస్ తీసుకుంటారు. మాకేంటంటే ఆ స్కౌట్ మాస్టరే మేము దాంట్లో అతన్ని కూడా ఇది మా గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ఉపయోగించి పెట్టుకున్నాం. మేము శాలరీ కొంచెం ఎక్కువ చేసి ఇచ్చి. ఇప్పుడు దాకా మీ స్కూల్ అంటే 88 నుంచి ఇప్పుడు దాకా మీరు రన్ చేసిన స్కూల్లో మీకు మీ దగ్గర చదువుకున్న పిల్లలు బెస్ట్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ కానీ సన్మానాలు కానీ ఉన్నత స్థాయిలో ఏమైనా జరిగాయా? మీ స్కూల్స్కి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? మా స్కూల్కి ఎప్పటికప్పుడే యాక్చువల్గా అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లేవు, కానీ ముందు డిఓ ఆఫీస్ వాళ్ళు ఇచ్చేవారు, సర్టిఫికేట్ ఇచ్చేవారు, మెరిట్ సర్టిఫికేట్. అది ఎవ్రీ ఇయర్ వచ్చేది మాకు, అది మెరిట్ సర్టిఫికేట్ ఎవ్రీ ఇయర్ వచ్చేది. ఆ తర్వాత వీళ్ళు వచ్చిన ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవ్వలేదు, కానీ మాది ఎప్పుడు మెరిట్లోనే ఉంది. మా స్టూడెంట్స్ అభివృద్ధి చెందిన వాళ్ళు అంటే వాళ్ళు అంటే మరి కొంతమంది సిఈఓలుగా పనిచేస్తున్నారు, వాళ్ళు ఆల్మోస్ట్ టాప్ లెవెల్లో ఉన్నట్టు కదా. ఆ స్టూడెంట్స్ అంటే అబ్రాడ్లో చాలామంది అంటే లైక్ యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లైక్ దుబాయ్, సౌదీ అరేబియా, ఖతర్, ఇవన్నీ ఇవి. ఇటు చూసినట్లయితే యూరోపియన్ కంట్రీస్ లైక్ లండన్, జర్మనీ, హాలెండ్, ఈ కంట్రీస్లో అందరూ మ్యాక్సిమం అక్కడే సెటిల్ అయి ఉంటారు అన్నమాట. వాళ్ళు వాళ్ళందరికీ మరి ఏవో వస్తుంటాయి, అవి మన దృష్టికి రావు. ఇప్పుడు గాజువాక విశాఖపట్నం దాకా ఉన్న ఎక్స్టెన్షన్ మీ స్కూల్స్ని మళ్ళీ నర్సీపట్నం దిగి డాన్ బాస్కో స్కూల్ అని కొత్తది మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారు అక్కడ, అండ్ అక్కడికి వెళ్ళి అది ఎక్స్టెన్షన్ చేయడానికి కారణాలు అండి? అది ఎస్పెషల్లీ ఎందుకు చేసామంటే నాకు ఈ గాజువాక శ్రీహరిపురంలో స్కూల్స్ నడుపుతున్నాం కానీ ఎక్కడో లేని వెలితో ఒకటి ఉంది. యాక్చువల్గా స్కూల్ అంటే ఇది కాదు, ఒక పెద్ద గ్రౌండ్ ఉండాలి, బిగ్ వెంటిలేటెడ్ బిల్డింగ్ ఉండాలి, ఆ ప్రమిసెస్లో మనం చేయాలి అనే ఒక డ్రీమ్ అవుట్ మైండ్లో ఉండిపోయిందండి. యాక్చువల్గా అయితే మీరు చెప్పాలంటే అలా నేను చేయగా ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ లేదు, ఏమీ చేయలేకపోతున్నామని ఒక ఇబ్బంది, మా అది ఎవరికి చెప్పుకోలేని ఇబ్బంది. యాక్చువల్గా అయితే ఆ ఇబ్బంది మైండ్లో ఉండేది. నేను యాక్చువల్గా నా పిల్లలకు కూడా నేను చెప్పలేను. అప్పుడేంటంటే ఆ స్కూలు అన్ఎక్స్పెక్టెడ్గా సేల్కుందని చెప్పేసి ఒక ఆయన ఒక యాంగ్లో ఇండియన్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ చూపించి అది ఏంటంటే ఇది చూపించేసరికి నేను ఫుల్గా ఇంప్రెస్ అయిపోయింది దాన్ని చూసి. ఈ కష్టాలు అలాగే ఉంటాయి కానీ మనకి ఇబ్బంది లేదని చెప్పేసి, ఇబ్బంది ఉన్నప్పటికీ దీన్ని టేక్ ఓవర్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే మళ్ళీ ఈ రోజుల్లో ఇంత బిల్డింగ్ కట్టలేము మనము, ఇప్పుడు కట్టే ఏజ్ కూడా కాదు మంది అని చెప్పేసి కొంచెం దాన్ని టేక్ ఓవర్ చేసిన జరిగింది. టేక్ ఓవర్ చేసి ఇప్పుడు అది కూడా సక్సెస్ఫుల్గానే నడుపుతున్నాం. రీసెంట్గా ఏంటి అందులో ఒక హాస్టల్ కూడా పెట్టాం. హాస్టల్లో ఎస్పెషల్లీ హాస్టల్ స్టూడెంట్స్కి ఏంటవుద్దంటే అంటే 24 అవర్స్ మా దగ్గరే ఉంటారు కాబట్టి సాయంత్రం నుంచి రాత్రి తెల్లవారి వాళ్ళకి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానీ వార్మప్ కానీ ప్లస్ స్టడీ అవర్స్ కానీ పర్ఫెక్ట్గా కండక్ట్ చేయడం వల్ల ఈ 4 మంత్స్ నుంచి వాళ్ళు బాగా డెవలప్ అయిపోయారు, అంటే చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోయారు. సో అదొక కాన్ఫిడెన్స్ పెరిగింది మాకు. అందువల్ల ఏంటంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఇప్పుడు ఓపెన్ చేసాం. అది హాస్టల్ కూడా ఉంది అక్కడ. ఇప్పుడు దాకా మీరు 10th వరకు స్కూల్స్ పెట్టారు. పిల్లలు చూస్తే నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ ఇంజనీర్స్ కానివ్వండి, డాక్టర్స్ కావనండి, ప్లస్ సిఈఓస్ కానీ ఈ స్థాయిలో బాగా ఎదిగారు. అయితే ఇన్ ఫ్యూచర్లో మీరు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ లేకపోతే మెడికల్ కాలేజ్ కానీ పెట్టే ఆలోచన ఉందా? ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ పెట్టే ఆలోచన అయితే మాత్రం లేదు, కానీ ఇప్పుడు డాన్ బాస్కో తీసుకున్నాం కదా నర్సీపట్నంలో, అలాంటి అవకాశం వస్తే డెఫినెట్గా తీసుకుంటాం. అంటే ఒక విశాఖపట్నం అయినా స్టేట్లో ఎక్కడైనా తీసుకుంటాం. అవేంటంటే ఒక ఏరియాకి పరిమితమైనవి కాదు ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని కూడా. సో స్టేట్లో ఎక్కడైనా తీసుకోవచ్చు, చేయొచ్చు. ఇప్పుడు మీ స్కూల్స్కి గవర్నమెంట్ రికగ్నిషన్ ఉందా సార్? మా స్కూల్కి రికగ్నిషన్ అంటే మేము 1992 రికగ్నిషన్కి అప్లై చేసాం. 1988 స్కూల్ పెట్టాము, 1992 రికగ్నిషన్కి అప్లై చేసాం. అప్లై చేసిన తర్వాత యాక్చువల్గా చేసేటప్పుడు ఆ డిఓ ఆఫీస్లో కొంతమంది మా వైపు చూశారు, ఏంటి రికగ్నిషన్ ఫామ్ అంటున్నారు, రికగ్నిషన్ ఫైల్ అంటున్నారు అని చెప్పేసి. చూడాలంటే మీరు ఒక్కరే అప్లై చేస్తున్నారని, ఎవరు అప్లై చేయట్లేదు, ఎవరి కాలు నడిపేస్తున్నారు, మూసేసుకుంటున్నారు కానీ చాలా సంవత్సరాల నుంచి చాలా నడుస్తుంది, కానీ మీరు ఒక్కరే అడుగుతున్నారని చెప్పేసి చెప్పారు. అప్పుడు యాక్చువల్గా మేము మాత్రం కమిట్ అయిపోయాం లైఫ్ టైము. రికగ్నిషన్ అప్లై చేసే మూమెంట్లో కమిట్మెంట్ ఫుల్ టైం లైఫ్ టైం కమిట్మెంట్ ఇచ్చి దాన్ని రికగ్నిషన్ ఫార్వర్డ్ అయ్యాం అనమాట.
ఆ ఫార్వర్డ్ అవ్వడం వల్ల మనకి యాక్చువల్గా స్కూల్ చాలా బాగా ఫీచ్ అయింది ఆఫ్టర్ రికగ్నిషను. తర్వాత ఏంటంటే అది ఆ రికగ్నిషన్ మరి దీనికి కూడా అంటే గాజువాక్ స్కూల్కి కూడా మేము దాన్ని ఎక్స్టెండ్ చేసి ఇక్కడ కూడా రికగ్నిషన్ తీసుకొని మేము నడిపాం. ఏ తల్లిదండ్రు అయినా తన పిల్లలనేమో ఇంజనీర్లు డాక్టర్లు లేకపోతే పెద్ద స్థాయిలో చేసి చదివించాలి లేకపోతే ఉద్యోగాలు చేయాలనుకుంటారు. సంజీవ్ సార్ పిల్లల్ని ఏం చేశారండి? సంజీవ్ సార్ పిల్లలు అంటే యాక్చువల్గా నాకు మ్యారేజ్ అయింది 1990లో అండి, 90లో మ్యారేజ్ అయింది. 90 డిసెంబర్లోనే పెద్దవాడు, 92 అక్టోబర్లో చిన్నవాడు, ఇద్దరు పిల్లలు. పెద్దవాడి పేరు పృథ్వీరాజు, చిన్నవాడి పేరు అన్వేష్ అన్నమాట. వీళ్ళిద్దరిని అప్పటి నుంచి ఏంటంటే నేను ఇక్కడ మన కొంతవరకు ఏంటంటే మన స్కూల్లో కొంచెం చదివిస్తే ఈ టీచర్స్ అందరూ ముద్దు ఇవ్వడం వల్ల ఏంటంటే స్కూల్ హెడ్ మాస్టర్ పోతుంది వీళ్ళకి, అయ్యో ఇదేంటని చెప్పేసి సెంట్ జోసెఫ్లో వేసాం. అంటే జనరల్గా అనొచ్చు అందరూ, మీరు అనొచ్చు మీకు స్కూల్ ఉంటుండగా అందులో ఏం చేశారంటే ఇలా స్కూల్ అనే అట్మాస్ఫియర్ లేదు, తెలియట్లేదు, అందువల్ల అందులో వేసాము. తర్వాత మళ్ళీ 6th నుంచి కూడా ఇందులోకి తీసుకొచ్చేసాము, మా దాంట్లో తీసుకొచ్చేసాము. వీళ్ళకి అప్పుడు అర్థమైంది వాళ్ళు వీళ్ళు ఏంటంటే 2011-12కి వీళ్ళ స్టడీస్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి, పెద్దవాడికి క్లోజ్ అయిపోయింది. వీళ్ళప్పుడు ఇంకా ఫర్దర్ స్టడీస్కి వెళ్ళడం చిన్న గ్యాప్ ఇచ్చాడు. గ్యాప్ అవడంతో ఏంటంటే తర్వాత స్కూల్లో తీసుకొచ్చేసాను అండి. తీసుకొచ్చేస్తే అప్పటి నుంచి ట్రైన్ అవుతున్నాడు, 15లో స్కూల్కి వచ్చేసాడు. ఆ చిన్నవాడు కూడా 17లో స్కూల్కి వచ్చాడు. స్కూల్కి వస్తే ఇద్దరిని కూడా నా దగ్గర అంటే లైక్ టీచర్స్, అందరు టీచర్స్ ఎలాగో వీళ్ళు అలాగే. కాకపోతే వీళ్ళు ఎలా చూశానంటే నా పిల్లల్లా చూడలేదు. నాకు మాకు ఇన్ఛార్జెస్ ఉండేవారు, ఆ ఇన్ఛార్జ్ని కూడా వీళ్ళు ఏంటంటే అదర్ టీచర్లాగే చూడమన్నారు. కానీ మా నా పిల్లలు వాళ్ళు ఏదో మాట్లాడితే మీరు మా మాట్లాడకూడదు అనే విషయము వాళ్ళకి జాగ్రత్తగా చెప్పి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ టీచర్స్గానే డెవలప్ అయ్యారు. ఆ డెవలప్ అవడం వల్ల ఏంటంటే ఏంటంటే ఫైనల్గా 2016లోనో మోస్ట్లీ 2016లో వాళ్ళు పిలిచి అడిగారు, మీరు ఏమైనా ఉద్యోగాలకు వెళ్దామంటే చెప్పండి, మీకు ఉద్యోగాలు ఏదో విధంగా ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ చేసి ఉద్యోగాలు పంపిస్తాను, లేకపోతే మీరు ఇక్కడే ఉండిపోతాం అంటే మీ ఇష్టం అన్నాను. కానీ మీరు గ్రాడ్యువల్గా స్కూల్ చెప్పడంలోనే ప్యాషన్ డెవలప్ చేసుకున్నారు. ఆ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇందులో వచ్చేసారు. దాంట్లోకి రావడము 2018 కాదు 19లో వీళ్ళకేమో నేను స్కూల్ హ్యాండ్ ఓవర్ చేసడం కూడా జరిగింది. ఎందుకంటే తెలిసిపోయాయి, ఫస్ట్ 2 ఇయర్స్ చూశాను చాలా బాగుంది అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత. సో ఇంక వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాను అనమాట. మేము 2018లో ఎప్పుడైతే విడిపోయామో అప్పుడు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి వీళ్ళని నడపమని చెప్పాను. నడపమని చెప్తుంటే బాగానే నడిపేస్తున్నారు. ఇప్పుడు సక్సెస్ఫుల్ నేనైతే ఇప్పుడు అవి ఏం పెద్ద చూడట్లేదు, వాళ్ళే చూస్తున్నారు. ఇక్కడ వచ్చి ఇక్కడేమో పృథ్వీరాజ్ చూస్తున్నాడు పెద్దవాడు, అక్కడ నర్సీపట్నం అయితే చిన్నవాడు అన్వేష్ చూస్తున్నాడు. వాళ్ళ మదర్ సపోర్ట్తో వాడు ఉంటాడు, వీటి సపోర్ట్తో నేను ఉంటాను. ఇక్కడ సపోర్ట్ అంటే ఏమీ కాదు, వాళ్ళే పని చేసుకెళ్తారు. కానీ ఇక్కడ సజెషన్స్ అయ్యవలసిన అవసరం ఏర్పడినప్పుడు, కలెక్టివ్గా ఆలోచించవలసినప్పుడు వాళ్ళ కలిపి ఆలోచిస్తాము. ఆలోచిస్తే అలాగే బాగా నడిపేస్తున్నారు. మా పిల్లలిద్దరికి 2020లో ఆ సంవత్సరంలో మ్యారేజ్ చేస్తాం. చేసేసి వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ అమ్మాయిలే అవడం వల్ల వాళ్ళిద్దరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్. ఆ వెల్ ఎడ్యుకేటెడ్ అవడం వల్ల ఏంటంటే మాకు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడేమో పృథ్వీరాజు వాళ్ళ వైఫ్ వాళ్ళ మా నర్సీపట్నంలో అన్వేష్ వాళ్ళ వైఫ్ కలిపి అక్కడ వీళ్ళేమో ఒక్కొక్క భాగం స్కూల్లో ఒక్కొక్క భాగాన్ని చేసుకొని వాళ్ళేమో వర్క్ చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా స్కూల్ నడపడంలో స్ట్రాంగ్ అయిపోయి ఉన్నామని మీరు చెప్పవలసి ఉంటుంది. సంజీవ్ సార్ ఒక రైతు కుటుంబం నుంచి జన్మించి చిన్నతనం నుంచి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి ట్యూషన్స్ చెప్తూ అక్కడి నుంచి స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యి ఓ స్కూల్కి ఇన్ఛార్జ్గా చేరిన తర్వాత స్కూల్ అంటే సరైన ఎడ్యుకేషన్ పిల్లలకు అందించలేకపోతున్నాము అన్న ఉద్దేశంతో తన సొంతగా ఒక స్కూలు అంటే ఫ్రెండ్స్తో కలిపి స్కూల్ ఏర్పాటు చేశారు. ఆ స్కూల్ పేరే శ్రీ సరస్వతి విద్యావిహార్ శ్రీహరిపురం. అక్కడ ఆ స్కూల్ అలా డెవలప్ చేసి అక్కడి నుంచి గాజువాక్లో ఎక్సటెన్షన్ కోసం ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతంగా ఎదుగుతుంది గాజువాక. గాజువాక్లో కూడా ఒక బ్రాంచ్ ఏర్పాటు చేశారు. దీని తర్వాత ఇంకా ఈ ఎడ్యుకేషన్తో పాటు మన నర్సీపట్నంలో అంటే ఇక్కడున్న పిల్లలకు నర్సీపట్నం ఉండడం జరుగుతుంది. ఈ విశాఖపట్నం జిల్లాలో కీలకమైంది.
శ్రీహరిపురం, గాజువాక, నర్సీపట్నం మెయిన్ సెంటర్స్, ఎడ్యుకేషన్ సెంటర్స్, ఈ మూడు సెంటర్లో కూడా మన సంజీవ్ సార్ ఏర్పాటు చేసిన సంస్థలు ఉన్నాయి. ఈ ఎడ్యుకేషన్ సంస్థలు ఎలాగే ఎదగడానికి, ఎస్టాబ్లిష్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే తను ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ ఉద్యోగ అవకాశాన్ని విద్య బోధిద్దాము అన్న ఆలోచనతో ప్రారంభించిన తన పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళు కూడా ఈ విద్యా సంస్థల్లోని టీచింగ్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ తాలూకా కోడలు కూడా ఇదే విద్యా సంస్థల్లో వాళ్ళు కూడా టీచర్లుగా జాయిన్ అయ్యి ఇప్పుడున్న ఇప్పుడు ఈయన ఏర్పాటు చేసిన గాజువాక సరస్వతి విద్యాహర్, డాన్ బాస్కో స్కూల్, నర్సీపట్నం స్కూల్స్లో కూడా వాళ్ళ పిల్లలు స్వయంగా ఈ విద్యా సంస్థలు రన్ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్లో ఇంజనీరింగ్ కాలేజీ కానీ మెడికల్ కాలేజీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఒక విద్యా సంస్థ అవకాశం వస్తే కంపల్సరిగా నేను ఎస్టాబ్లిష్ చేస్తాను అని సంజయ్ సార్ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ విద్యా సంస్థ ఇంకా ఎదగాలి, 10,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని, విద్యారంగంలో ఆయన బోధనకి మార్గదర్శి కావాలని కోరుకున్నాం. సంజయ్ సార్ నమస్తే. సార్ నమస్తే. 1988లో స్థాపించబడి 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన విద్యా సంస్థ సంజీవ్ సర్స్ శ్రీ సరస్వతి విద్యా విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, గాజువాక.